కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. పార్టీకి ఎంపీ పదవికి కూడా ఆయన రిజైన్ చేశారు. కర్నూలు ఎంపీ సీటు మంత్రి జయరామ్కి ఇస్తారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మనస్థాపం చెందినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీని వీడుతున్నారు. ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. పార్టీకి ఎంపీ పదవి కూడా ఆయన రిజైన్ చేశారు. కర్నూలు ఎంపీ సీటు మంత్రి జయరామ్కి ఇస్తారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మనస్థాపం చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఆయన మనస్థాపానికి కారణమేంటి? కేవలం ఆయనకు సీటు రావట్లేదని బాధ, లేకపోతే సీఎం జగన్ కలవలేదు అని బాధ? థ్యాంక్ యూ దేవి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తన ఎంపీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన సన్నిహితులతో ఈ విషయం ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు ఎంపీ స్థానానికి, అట్లాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ సంజీవ్ కుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. ఎందుకంటే ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా ఆయనను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కూడా తనను కాదంటే ఎంపీ సంజీవ్ కుమార్ కు టికెట్ ఇవ్వాలని సిఫార్సు చేశారు. అయితే అధిష్టానం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మాచాని వెంకటేశ్వరులను ఇన్ఛార్జిగా నియమించింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ విజయవాడకు వెళ్లారు. అక్కడ అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడ ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికే ఎంపీ టికెట్ లేదని వైసీపీ అధిష్టానం సంజీవ్ కుమార్ కు స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది దేవి. అధిష్టానం ఏమైనా పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటికైతే అలాంటి సమాచారం లేదు, పిలిచి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే కర్నూలు ఎంపీగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారిని పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించింది. అతనికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. అట్లాగే ఎమ్మిగనూరులో కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు. వాస్తవంగా సంజీవ్ కుమార్ గత దాదాపు 2-3 ఏళ్లుగా ఎక్కువ వైసీపీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం లేదు. తరచూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ అంత చురుగ్గా లేరు. నియోజక జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతో కూడా మంచి సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి అంత దగ్గర కూడా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ రాజీనామా పైన ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. పార్టీ అధిష్టానం మాట్లాడే అవకాశం కూడా లేదని తెలుస్తోంది దేవి. అంటే ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా జిల్లాలో ఏమన్నా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుందా? ఆయన ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? అంటే జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు ఎంపీ కూడా చేనేత సామాజిక వర్గానికి చెందిన పుట్టారేంకనే వైసీపీ ఎంపీగా గెలిచారు. అయితే అప్పటి నుంచి కూడా ఎన్నికల సమయం నుంచి కూడా జిల్లా ఎమ్మెల్యేలతో ఎవరితోనూ సంజీవ్ కుమార్ మంచి సంబంధాలు లేవు. ఎన్నికల సమయంలోనే విభేదాలు వచ్చాయి. అయితే దీనిపైన ఎంతవరకు ప్రభావం ఉంటుందని ఇప్పుడే చెప్పలేం దేవి. ఆల్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.